ఈ సభ చూస్తా ఉంటే రేపు మల్కాజ్గిరి ప్రజలు తప్పకుండా బీజేపీని ఆశీర్వదిస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు మల్కాజ్గిరి ఒక పార్లమెంటరీ ఒక బోర్డు మల్కాజ్గిరి అసెంబ్లీ ఒక సీటుని నిన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు నా పేరు ప్రకటిస్తే ఈ రోజు ఇక్కడికి మల్కాజ్గిరికి రామ్ మాధవ్ గారు వచ్చారంటే రేపు మల్కాజ్గిరి సీటు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది మిత్రులారా. మల్కాజ్గిరి అంటే ఇదేదో రైల్వే ట్రాక్ల మధ్యన ఉన్నటువంటి ఒక నగరము, ఇక్కడ పట్టించుకునే అవసరం లేదు. అంత మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, అందరూ చాలా వారి యొక్క సొంత పనులలో బిజీ ఉంటారు, పట్టించుకోరు. ఎవరి భూములు ఎవరు కబ్జా చేసినా మాకు సంబంధం లేదు, ఎక్కడ ఏదైనా మాకు సంబంధం లేదు అనేట ప్రజలు ఉంటారు అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు. ఎవరిని ఎన్నికున్నా కూడా నిన్న ఒక మా మల్లికార్జున్ అనే మా మచ్చబోలారం అధ్యక్షులు వారి దగ్గర పోతే అక్కడ కొంతమంది నన్ను అడుగుతున్నారు, సార్ మా ఎమ్మెల్యే ఎవరు సార్, మీరు కాదని నన్ను అడుగుతున్నారు. అరే మీ ఎమ్మెల్యే మీకు తెలియకపోతే మీకు తెలియదు సార్, మీతో మా ఎమ్మెల్యే చూడలే అని చెప్పారు. ఈ రకమైన పరిస్థితి మల్కాజ్గిరికి ఉందంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు మల్కాజ్గిరిలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా వ్యవహరిస్తున్నా చెప్పేసి ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మల్కాజ్గిరి ఒక చదువుకున్నటువంటి ఒక వ్యక్తుల ఒక నియోజకవర్గం. ఇక్కడ మధ్యవర్తి కుటుంబాలు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా విద్యులు, ప్రతి ఒక్కరు కూడా మామూలు ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే మల్కాజ్గిరిలో ప్రజలు ఉన్నారో ఎప్పుడు కూడా శాంతిని కోరుతారు, అభివృద్ధిని కోరుతారు. కానీ నా కళ్ళ ముందు ఒక కపుల్ ఒక జంట స్కూటర్ మీద పోతుంటే సఫల్ గుడాలో ఆ రోడ్డు కుంగి ఆ స్కూటర్ దాంట్లో మూడు పిల్లలతో సహపడిపోవడం జరిగింది. దాని తర్వాత దాన్ని స్పందించి నేను హైకోర్టులో రిట్ వేశాను. నేను హైకోర్టులో రిట్ వేసిన తర్వాత ఆ రోజు హైకోర్టు కే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది మల్కాజ్గిరిలోనే కాదు సిటీలో కూడా రోడ్లు బాగా చేయమని చెప్పి. ఆ పుణ్యాన ఈరోజు మల్కాజ్గిరిలో రోడ్లు బాగానే కానీ ప్రభుత్వం స్పందించి కాదు చేసింది, ప్రజల కోసం చేయలే. హైకోర్టులో నేను రిట్ వేశాను కాబట్టి చేయడం జరిగింది. అంతేకాకుండా మిత్రులారా, ఆనంద్ బాగ్ దగ్గర ఆర్యూబీ కడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఎందుకు ఆర్యూబీ ఆలస్యమవుతా ఉందని. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ పెట్టారు, 300 కోట్లతోని వరల్డ్ బ్యాంక్ మనకు లోన్ ఇవ్వడం జరిగింది, ఎందుకు ఇంటింటికి నల్లాలు రాలేదు? ఇదే ముఖ్యమంత్రి గారని చెప్పారు, ఇంటింటికి నల్లాలు రాకపోతే నేను ఓట్లు అడగనని చెప్పారు. మళ్ళీ ఏ మొహంతో ఈరోజు ఓట్లు అడుగుతున్నానని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మిత్రులారా. నాతోనే ఈ ఎమ్మెల్సీగా నేను గెలిచిన తర్వాత నేను మల్కాజ్గిరి అసెంబ్లీని నా పోర్ట్ఫోలియో అసెంబ్లీ కింద నేను ఎన్నుకున్నాను. ఎందుకంటే గతంలో ఇక్కడ ప్రజలు నాకు 76,000 ఓట్లు ఇచ్చారు. కాబట్టే నేను ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ నాదే, ఇది నేను ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీని నా పోర్ట్ఫోలియో కాన్స్టిట్యూన్సీగా తీసుకున్నాను. ఇక్కడ అనేక కార్యక్రమాలు నన్ను పిలిచారు, కానీ ఏ కార్యక్రమం అయితే కేంద్ర ప్రభుత్వం సహకారంతో కడుతున్నారో ఆ కార్యక్రమం అని పిలవలేదు. ఆర్ఎన్బిఓ కట్టారు, రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ ఉత్తమ్ నగర్ ఆర్కే నగర్లో ఉన్నటువంటి ఒక రైల్వే ట్రాక్ ఏది ఉందో దాంట్లో సగం డబ్బులు రైల్వే పెట్టిన డబ్బులు, అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన డబ్బులు, అంటే మోదీ గారు పెట్టిన డబ్బులు. ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు పిలవలేదు? పిలవటమే కాకుండా అది అది ఉద్ఘాటన సమయంలో దాన్ని ప్రారంభించే సమయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని మధ్యరాత్రి ఇంటి నుంచి అరెస్ట్ చేసి ఆ రోజు జైల్లో పెట్టడం జరిగింది. మమ్మల్ని లేకుండా వీళ్ళు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎంత భయం అంటే బీజేపీ అంటే మేము లేకుండా మీరు ప్రారంభోత్సవం చేసుకున్నారు, ఎందుకంటే ప్రజలకు వాస్తవం తెలుస్తుంది కాబట్టి. మిత్రులారా, నాతోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఆ రోజు అల్వార్లో బీఆర్ అంబేద్కర్ హర్జన్ బస్తీ దగ్గర డబుల్ బెడ్రూమ్ కోసం భూమి పూజ చేయించారు. నేను కూడా కొబ్బరికాయ కొట్టాను, సంతోషపడ్డాను. అల్వాల్ ప్రాంతంలో దళిత కుటుంబాలకు ఈరోజు 2 పడకలు కనుక ఇల్లు వస్తాయని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు నేను కొట్టినటువంటి కొబ్బరికాయ రాయి అక్కడే ఉంది, ఆ భూమి పూజ చేసినటువంటి శిలాఫలకం అక్కడే ఉంది. కానీ
ఒక్క ఇల్లు నిర్మాణం కాలేదు, ఒక ఇటిక కూడా ఈరోజు ఆ భూమి మీద రాలేదంటే ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క మల్కాజ్గిరి స్వరూపాన్ని మారుస్తా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసినటువంటి కార్యకర్తలు, యువకులు, ఇక్కడ కాలనీ వచ్చినటువంటి యొక్క పెద్దలు అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉంటే, మీ సహకారం ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించి మల్కాజ్గిరి స్వరూపాన్ని మారుస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి సంకల్పం తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు నేను కోరుతా ఉన్నాను. మీడియా సరైనటువంటి వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి. ఈరోజు మల్కాజ్గిరిలో ఏం అభివృద్ధి జరిగింది, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తూనే ఉన్నారు, ఇక్కడ ఎంత భూమి ప్రభుత్వం భూమి హరించుకున్నారో, ఇక్కడ ఎంత పరిస్థితి ప్రభుత్వ భూమిలో ఈరోజు ప్రజల ముందు ఉన్నది, ఎన్ని గోశాలలు మూయించారో ఈరోజు, ఈ గోశాలలు మూయించినటువంటి ఒక దీంట్లో గుళ్ళు మూయించండి, దీంట్లో గుళ్ళకు సంబంధించినటువంటి ఒక భూముల్ని కూడా ఆక్రమించుకునేటటువంటి దుస్థితి మల్కాజ్గిరికి పట్టిందంటే మేము ఒక భారతీయ జనతా పార్టీగా, భారతీయ సంస్కృతి మీద నమ్మేటటువంటి పార్టీగా ఇటువంటి చూస్తే ఊరుకోవడం లేదు, దాన్ని ప్రతికిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. చివరికి ఒకటే మాట చెప్తా ఉన్నాను మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం రేపు అధికారంలో వస్తే మజ్లిస్ పార్టీతోనే వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈరోజు మజ్లిస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వం రావాలా మీకు, లేకుంటే భారతీయ జనతా పార్టీ భారతీయ సంస్కృతిని కాపాడేటటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలా, మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా ఆలోచించి మల్కాజ్గిరి నుంచే ఆ ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చే రీతిగా ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీజేపీకి ఓటు వేయకపోతే ప్రత్యేక ఓటు మజ్లిస్ పార్టీకి ఓటేసినట్టు, బీజేపీకి ఓటు వేస్తే ప్రత్యేక ఓటు జాతీయ భావన కలిగినటువంటి ఒక దేశభక్తులకు ఓటేసినట్టు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీజేపీని ఆశీర్వదించి ఒక సంకల్పంతో రేపు మల్కాజ్గిరిని భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అనే సంకల్పంతో ఇక్కడి నుంచి కార్యకర్తలు కదలాలని చెప్పేసి నేను కోరుతూ మరొక్కసారి భారత్ మాతాకి ఈ అందరి మీ ఆశీర్వాదాలు, మీ సహకారము, మీ యొక్క యోగదానము, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క నిమిషము బీజేపీని ఏ విధంగా గెలిపించాలని ఆలోచిస్తున్నా అని చెప్పి మీరు ఆలోచిస్తారని చెప్పి తెలియజేస్తూ నా పార్టీని, నా పార్టీ అధ్యక్షులకు, నా పార్టీ జాతీయ అధ్యక్షులకు, నా పార్టీలో ఉన్నటువంటి యొక్క పదాధికారులందరూ కూడా నేను మరొకసారి మీరు నాకు ఈ మల్కాజ్గిరి సీట్ నాకు ఇచ్చినందుకు, నా మీద నమ్మకం పెట్టినందుకు పార్టీ నాయకులకు, పార్టీలకు నేను మరొకసారి అభినందన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్న భారత్ మాతకి జై జై తెలంగాణ.